పురాణంలో ఏముంది. హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. అదృష్ట లక్ష్మి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగే గురుగారు అందించే చక్కని సలహాలు సూచనలతో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలతో ఈరోజు కూడా అదృష్ట లక్ష్మి కార్యక్రమం మీ ముందుకు వచ్చేసింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. గురుగారు ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీరామ చరణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. జై గురు దత్త. గురుగారు ప్రతిరోజులాగే ఒక చక్కని శ్లోకంతో ఈరోజు కూడా మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, అజిలావజుల వెంకట రమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః. హ్రీంకారాసన గర్భితాన్నలశికాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం శ్రద్భూషితామజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకరాం శ్రీచక్రసంచారిణీం. రాజరాజేశ్వరి తల్లికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ అదృష్టలక్ష్మీ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్ళాం. గురుగారు ముందుగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో. ఓకే, గురుగారు కాల్ కట్ అయిందండి. అలాగే మన గత ఎపిసోడ్లలో చెప్పారు అసలు గరుడ పురాణం అంటే ఏమిటి అని చెప్పి. గరుడ పురాణం అంటేనే మీరు చెప్పినట్టుగానే ఎవరో చనిపోయినప్పుడు ముఖ్యంగా అక్కడే పెడుతూ ఉన్నారు ఈ గరుడ పురాణం అనేది. అసలు ఈ గరుడ పురాణంలో ఏముంటుంది గురుగారు, దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తారా మాకు? గరుడ మంత్రుడు విష్ణుమూర్తికి అడిగాడట, అందుగురించి దాని పేరు గరుడ పురాణం అనేటువంటి గ్రంథం పేరు వచ్చింది. గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుకు ఏమని అడిగాడంటే, మానవుడు జనన మరణాలు ఖచ్చితంగా ఉంటాయి కదా, మరి జనన మరణాలు ఉన్నప్పుడు అసలు మనిషి జన్మించిన తర్వాత తన ఆయుష్ ఎన్ని సంవత్సరాలు బ్రహ్మలిఖితము రాశాడో అన్ని సంవత్సరాలు చక్కగా బ్రతికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న తర్వాత మరణము తర్వాత అసలు ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అంటే చాలా వరకు తెలియదు. అంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తే ఏమిటిలే అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ మరి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు, దేహమే దేవాలయం లాగా భావించుకుంటాం. ఇక్కడ ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేటువంటి మూడు ఉంటాయి. మానవ శరీరములో ఉన్నటువంటి అన్ని అవయవాలకు మరణమున్నప్పటికీ కూడా ఆత్మకనేది మరణం ఉండదు. అందుగురించే ఈ గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుకు అడిగితే మరణము తర్వాత అసలు శరీరం ఎక్కడ పోతుంది, శరీరము దహన సంస్కారాలు చేస్తారు, చేసిన తర్వాత ఆ బూడిద అయిపోతుంది, ఆ బూడిద అయిపోయిన తర్వాత అస్థికలు మాత్రము కాలవు, అస్థికలు మాత్రము అలాగే ఉంటాయి. మరి ఆ అస్థికలు అలాగే ఉంది ఎందుకుంటాయి, శరీరం మాత్రములో శరీరంలో ప్రాణము ఎలా వెళ్ళిపోతుంది, ప్రాణం వెళ్ళిపోవడానికి కారకులు ఎవరు అని శ్రీ మహావిష్ణువును గరుత్మంతుడు అడుగుతున్నాడు. మరి ప్రాణము వెళ్ళిపోవడానికి కారకులు ఎవరు, ఒకవేళ ఆ కారకుల పేరేమిటి, మరి మానవుడు చేసినటువంటి పుణ్య పాపాల కర్మల వల్ల ఆ మానవుడు మరణించిన తర్వాత అసలు మోక్షం అంటారు, వైకుంఠ ప్రాప్తి అంటారు, కైలాస ప్రాప్తి అంటారు, వైకుంఠ ప్రాప్తిలో మరి ఎన్నో రకాలుగా శుభాలు అనుభవిస్తారంటారు, అసలు ఆ మనిషి చనిపోయిన తర్వాత ఏ లోకం పోతారు అని పూర్తి ప్రశ్నలు ఆ గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి సేద తీరుతున్న సమయములో చక్కగా అడిగాడట. అడగగానే అప్పుడు ఆ గరుత్మంతుడు అడిగినటువంటి ఆ చక్కటి ప్రశ్నలకు మరి ఏది లయకారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువును అనుగ్రహం తీసుకొని, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి యొక్క అనుజ్ఞ తీసుకొని, స్థితికారకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పినటువంటి పూర్తి విషయాలు ఈ యొక్క గరుడ పురాణంలో ఉన్నాయి. అందుగురించే గరుత్మంతుడు అడిగాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి పూర్తి విషయాలను గరుత్మంతుడు పేరుతో గరుడ పురాణం అనేటువంటి గ్రంథము తయారైంది.
నిజంగా ఇంత గొప్ప గ్రంథం అంటే వాస్తవానికి మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఆ యొక్క గ్రంథము మరణించిన తర్వాతనే గరుడ పురాణ ప్రవచనము గృహములలో చెప్పించుకుంటారు తెలిసిన వాళ్ళు, మిగతా సమయములో మరి ఎలా అనేటువంటి ప్రశ్న. వాస్తవానికి గరుడ పురాణం అనేటువంటి గ్రంథము ఎప్పుడు ఇంట్లో ఉండకూడదు, కానీ అందులో ఉన్నటువంటి ప్రతి అక్షరములో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకునేటువంటి విధానము మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చాలా మార్పులు ఉంటాయి. ఆ గరుడ పురాణములో ఎంత గొప్ప ఆంతర్యం ఉందంటే అది ఏదే సమయంలో వినాలంటే మరణించిన తర్వాత మొదటి రోజు నుంచి దశ దిన కర్మ అని అంటారు. అంటే మనకు 10 రోజులు సూతకం ఉంటుంది. మనము శిలపైన ఎప్పుడైనా నీళ్లు పోస్తారో ఆ ధర్మోదకాలు అంటారు. ఆ ధర్మోదకాలంటే రుణము తీర్చుకోవడం. మేనమామ కానీ, కొడుకులు కానీ, భార్య కానీ, తల్లి కానీ ఎవరైనా రుణము తీర్చుకుంటారు. ధర్మోదకాలు అంటే ధర్మంగా ఉదకాలు. ఉదకం అంటే నీరు. నీరు వదిలిపెట్టి ఉసిరికాయను కాస్త నోట్ల వేసుకొని అలా నమిలి కింద పడేస్తారు. అది చాలా అద్భుతమైనటువంటి విధానం. అప్పుడు ఆ ధర్మోదకాల సమయంలో మరణించిన రోజు నుంచి 10 రోజుల వరకు ఈ గరుడ పురాణం అనేటువంటి గ్రంథాన్ని ఖచ్చితంగా ఆ మరణించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చొని ఆ గరుడ పురాణం అనేటువంటి గ్రంథానికి పూజ చేసి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదానికి అర్థము చెప్పేటువంటి ఒక పండితుణ్ణి పిలుచుకొని ఆ ప్రవచనము మాదిరిగా గరుడ పురాణం వినాలి. ఎందు గురించి అంటే 10 రోజులు బాధగా ఉంటాం కదా, వచ్చినటువంటి వాళ్ళు పలకరిస్తారు, పోయినటువంటి ఆ యొక్క మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము, భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఏడుస్తూ ఉంటారు. మరి ఎందుకు ఏడవడము? ఎప్పుడు కూడా శాస్త్రం ఏమంటదంటే మరణించిన శవము అక్కడ ఉన్నా కూడా కంటికి నీళ్లు రావద్దట. కానీ ఆగరేమన వాళ్ళు, మీరు మధ్యతరగతి కుటుంబంలో చూడండి, అంటే కాస్త ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నవారు ఏడవకపోవచ్చు, బాధ ఉంటుంది లోపల, కానీ ఏడవరు. అంటే ఇక్కడ మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైనా మరణిస్తే గనక ఆ శవము వెళ్ళి దహన సంస్కారాలు అయిపోయినా కూడా ఏడుస్తారండి. అయితే ఎప్పుడైతే ఏడుస్తారో ఆ ఏడుస్తున్నంతసేపు ఆ ఆత్మ కూడా ఏడుస్తూ మోక్షానికి వెళ్ళే దారి తప్పి నరకానికి వెళ్ళే దారి దొరుకుతుందట. అందుగురించే ఏడవకూడదు. మరి ఏం చెయ్యాలి? మరి ఏడవకూడదు అంటే ఉన్నటువంటి అబ్బాయి పాయే, చెట్టంత కొడుకు వాయే, సంపాదించే కొడుకు వాయే, అటు చూస్తే చిన్న చిన్న పిల్లలు అని అనుకుంటారు కదా. అయినా సరే జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడికి గిట్టక తప్పదు కదా. అటువంటి సమయంలో ఏడవకుండా ఆ యొక్క శవము అంటాము. శవము అంటే అప్పటి వరకు మనిషి, అప్పటి వరకు ఆ రూపానికి ఒక పేరు, ఆ రూపానికి ఒక పేరుతోటి పిలుస్తాము. ఆ ఎప్పుడైతే మరణించక ముందు వాడి పేరు ఏదుందో పిలవగానే పలుకుతాడు. కానీ ఎప్పుడైతే మరణం వచ్చిందో శరీరంలో నుంచి అన్ని వెళ్ళాయి, ఒకటి మాత్రం వెళ్ళిపోతుంది, అప్పుడే ప్రాణం పోయినట్టు. అదే ఆత్మ అంతే. ఆ ఆత్మ కూడా బాధపడుతూ వెళుతుంది, కానీ వెళ్ళక తప్పదు. ఎందు గురించి అంటే యమకింకరులు యమపాశముతోటి కొడతారు. ఎప్పుడైతే కొడతారో ఆత్మ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు బాధపడుతూ ఉంటుందట ఆత్మ. ఎందుకోసం అంటే ఈ యొక్క మనిషికి 60 సంవత్సరాలు ఉన్నాడు. 60 సంవత్సరాల వరకు పుట్టినప్పటి నుంచి నేను తోడుగా ఉన్నాను, నడిపించాను, మాట్లాడగలిగించాను, వినేటట్టు చేశాను, తినేటట్టు చేశాను, ప్రాణము నిలబడేటట్టు కూడా చేశాను. నాకు స్నేహితుడిలాగా, నేను అతడికి స్నేహితుడిలాగా ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము, ఇప్పుడు వెళ్ళిపోమ్మంటున్నారే అని చెప్పి ఆత్మ కూడా బాధపడుతూ యమభటులు యమకింకరులు యమపాశముతోటి వేస్తున్న సమయంలో ఆ దెబ్బకు భయపడి ఆత్మ ఒక్కటే క్షణం పోతుందట. ఒక్క క్షణము ఎప్పుడైతే పోతుందో నవరంధ్రాల నుంచి ఏ రంధ్రములో నుంచైనా పోవచ్చు. అందుగురించే వెళ్ళిన క్షణమే శరీరము ఏమవుతుంది, కింద పడిపోతుంది. కింద పడిపోయిన వెంటనే యమకింకరులకు పూర్తి అధికారాలు వస్తాయి. అప్పటి వరకు ఆత్మ ఉండే, ఆత్మ ఉన్నంత వరకు ప్రాణం ఉండే, అన్ని అవయవాలు సవ్యంగా పనిచేస్తున్నాయి, మాట్లాడగలుగుతున్నాడు, అన్ని చేయగలుగుతున్నాడు. ముందు ఎవరిని పంపాలి బయటికి ప్రాణం పోవాలంటే? ఆత్మని. ఆత్మ వెళ్ళిపోగానే వెళ్ళిపోయిన ఆత్మ ఎక్కడికో వెళ్ళదమ్మా, ఆ యొక్క శరీరాన్ని చూసుకుంటూ బాధతోటి ఏడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ శరీరాన్ని చూసుకుంటూ అయ్యో నన్ను బయటికి పంపిస్తారు యమకింకరులారా, ఇన్ని రోజులు కలిసి ఉంటే వాడు కింద పడిపోయిండు, నేను మళ్ళీ పోయి వాడిని ప్రాణం లేపుతా అనేటువంటి విధానంలో ఈ ఆత్మ ఉంటుంది. కానీ యమకింకరులు దగ్గరికి రానివ్వరు. ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ యమకింకరులను చూసి భయపడతారు. మన ఆత్మనే కాదు మనము కూడా భయపడతాం. అంత భయాతి భయంకరంగా ఉంటారు ఆ యమకింకరులు. యమకింకరులు అంత భయంకరంగా ఉన్నప్పుడు ఆ యమపాశం వేసి ఆ శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్తారు. ఎప్పుడు ఈడ్చుకుంటూ వెళ్తారు? దహన సంస్కారాలు అయిపోతాయి. దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత
ఆ దహన సంస్కారాలు చితిపైన కట్టెలు పేర్చి దానిపైన శవమును పెట్టి దానిపైన కట్టెలు పెట్టి ఆ యొక్క చనిపోయినటువంటి వాడికి కుమారుడు గనక ఉంటే మూడు సార్లు నానా 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 అని పిలిచినా కూడా పలకకుంటే అప్పుడు నెయ్యి పోసి హృదయం పైన అగ్ని ప్రతిష్ఠ చేసి దాని తర్వాత దహన సంస్కారాలు చేస్తారు. ఆ చేసిన సమయంలో కూడా ఆ దహన సంస్కారాలు జ్వాల చితిపైన వెలుతూ ఇలా వెలుగు వస్తున్న సమయంలో ఆత్మ దానిపైన తిరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు కలిసినటువంటి ఆ శరీరము ఇలా చితికి నిప్పంటించంగానే ఆ కట్టెలలో బూడిదైపోతుందా అని బాధతో బాధతో ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా? మనకు కపాల మోక్షం అంటారు చాలామంది. కపాల మోక్షం అంటే శిరస్సు పుర్రె పలగాలే. అంటే ఆ కపాల మోక్షము రావాలంటే ఆ యొక్క ఇంటి ఇల్లాదులు ఖచ్చితంగా దహన సంస్కారాలు జరుగుతున్నంతసేపు అక్కడనే అర్ధగంట 40 నిమిషాలు కూర్చొని కపాల మోక్షమని అలా మనము దీపావళిలో సుతిల్ బాంబు కాల్చినప్పుడు ఒకసారి ఇలా బాంబుగా వస్తుంది చూడండి, ఆ టైపులో కపాల మోక్షం సౌండ్ వినబడుతుంది. ఓహో కపాల మోక్షము జరిగిందని చెప్పి అప్పుడు ఇంటి ఇల్లాదులు ఇంటికి వెళ్ళాలి స్నానం చేసి. అప్పుడు ఇంటి ఇల్లాదులు ఇంటికి వెళితే ఆత్మ అయిపోయింది, కపాల మోక్షం అయిపోయిందని చెప్పి అప్పుడు ఆత్మ ఆత్మలోకానికి వెళుతుంది. ఆత్మలోకానికి వెళ్ళిన తర్వాత యమకింకరులు ఆ యొక్క ఆత్మను ఎప్పుడైతే ఆ శరీరాన్ని దహన సంస్కారాలు చేసినటువంటి దాన్ని తీసుకొని ఆకాశం పైకి వెళ్తారు. వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 10 రోజులు పడుతుంది. ఆ 10 రోజులే ఇక్కడ ఏం చేయాలి? సూతకము అంటే ఎవరిని ముట్టకూడదు, ఎవరిని తాకకూడదు, ఆ బాధాకరంగా ఉండాలి. దానిని దశ దిన కర్మ అంటారు, 10 రోజుల కర్మ అంటారు. మరి ఆ 10 రోజులు బాధగా ఉండాలంటే ఏం చేయాలి వీళ్ళింట్లో అంటే గరుడ పురాణం అనేటువంటి గ్రంథము గరుత్మంతుడు అడిగినటువంటి ప్రశ్నలకు శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి సమాధానాలు ఆ యొక్క గ్రంథములో ఉన్నాయి కాబట్టి చక్కగా పండితుల సమక్షములో ఒక్కొక్క పేజీలో ఉన్నటువంటి అర్థాన్ని వీరు చదువుతూ ఉంటే ఆ యొక్క ఇంటి ఇల్లాదులు ఆ గోత్రికులు ఆ వంశస్థులు ఆ పాలివాళ్ళు అలా కూర్చొని రోజు 3 గంటలు వింటుంటే అప్పుడు గరుత్మంతుడు చెప్తాడట శ్రీ మహావిష్ణువుకి, నేను అడిగినటువంటి విషయాలు నీవు చెప్పినటువంటి జవాబులు వాళ్ళు వింటున్నారు శ్రీ మహావిష్ణువ, ఆ చనిపోయినటువంటి ఆత్మకు ఆ శరీరానికి మోక్షాన్ని ఇయ్యవయ్యా అని గరుత్మంతుడు అడుగుతాడట. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఏడుచుకుంటూ కూర్చుంటారు. గరుడ పురాణం అనేది కొన్ని కొన్ని మతాల వారు కొన్ని కొన్ని కులాల వారే తెలిసినటువంటి బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ రాజులు కానీ ఇలాంటి వారికి తెలుసు కాబట్టి చేస్తారు. చిన్న చిన్న కులాల వరకు తెలియదు కాబట్టి వాళ్ళు చెయ్యరు. కానీ అందులో ఉన్నటువంటి ఆ యొక్క విధానము తెలుసుకుంటే గరుడ పురాణం అనేటువంటి గ్రంథం ఆ 10 రోజులు తప్ప మిగతా రోజులు చదవకూడదు. అందుగురించే షోడశ దానాలు మనిషి చనిపోయిన తర్వాత చేయాలంటారు కదా, అందులో అష్టాదశ మహాపురాణాల గ్రంథాలలో గరుడ పురాణం అనేటువంటి గ్రంథం పెట్టి కూడా పుస్తక దానం చేస్తారు. ఎందుగురించి అంటే అందులో ఉన్నటువంటి చదవలేము వినలేము కాబట్టి కనీసం బ్రాహ్మణుడికి దానం చేస్తారన్న మంచిది. అందుగురించి ఆ యొక్క యమకింకరులు ఈ యొక్క చనిపోయినటువంటి ఆత్మను తీసుకువెళ్ళడానికి 10 రోజులు పడుతుంది. ఆ 10 రోజులు సూతకం. 10 రోజులు ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత ఆ ఆత్మను ఆత్మలోకం నుంచి పిలిచి చక్కగా దానికి ఒక సూక్ష్మ రూపాన్ని మళ్ళీ ఇస్తారు. ఎందుగురించి ఇస్తారంటే ఈ ఆత్మ ఇన్ని రోజులు వాడి శరీరంలో ఉంది, వాడు మంచి చేశాడా, దానము చేశాడా, ధర్మము చేశాడా, ప్రేమతోడున్నాడా, మోసగించాడా, దుర్మార్గుడా, లంగన లఫంగన, వాడు ఏం చేశాడని తెలియజెప్పాలంటే ఎవరు? ఇన్ని రోజులు ఎవరున్నారు స్నేహితులుగా? ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ ఖచ్చితంగా అన్ని చేసింది చూసింది కదా, సాక్ష్యం ఎవరు? ఆత్మనే కదా. ఆ ఆత్మకు సూక్ష్మ శరీరాన్ని దాల్చి 11వ రోజు నుంచి 16 పట్టణాలు దాటాలి. ఎక్కడికి దాటాలి 16 పట్టణాలు? ఆకాశం పై నుండి 16 పట్టణాల దగ్గరికి వెళితేనే అక్కడ యమపురి అని ఉంటుంది. ఆ 16 పట్టణాలు ఎలా దాటాలి? 12 మాసములలో 16 పట్టణాలు దాటాలి. అందుగురించే ప్రతి మాసానికి మనము పక్షము అని పెడతాము, తద్దినము అని పెడతాము, మాసికము అని పెడతాము. మాసికము అంటే మాసానికి చేసేది మాసికము, పక్షము అంటే 15 రోజులకు చేసేది పక్షము. 12 మనకు మాసములు 12 కానీ 16 పట్టణాలు, మరి దాటవలసింది 12 నెలల్లో 16 పట్టణాలు దాటాలంటే పక్షము 15 రోజులకు కూడా ఒక మాసికం చేయవలసి ఉంటుంది. అలా 12 ఎప్పుడైతే మనకు 12 మాసములు 16 పట్టణాలు దాటవలసి వస్తుందో అందులో మధ్యలో ఒక్కొక్క నెలకు ఆ ఆత్మకు శరీరములో చూసేటువంటి దృష్టిని ప్రసాదిస్తారట యమభటులు. ప్రసాదించి నీవు కన్న సంతానము కింద ఏమి చేస్తుంది చూడు,
నీ యొక్క భార్య ఏమి చేస్తుంది, నీ సంతానం ఏమి చేస్తుంది, నీ యొక్క మిత్రులు ఏం చేస్తున్నారు, నీ సహోదరులు ఏం చేస్తున్నారు, నీ తోబుట్టువులు ఏం చేస్తున్నారు, నీవు చనిపోయి 11వ రోజు అవుతుంది, నెల జరిగింది, ఒక పట్టణము దాటాము, మరి నెల తర్వాత నిన్ను జ్ఞాపకం చేస్తున్నారా, నీవు చనిపోయిన తిథి వార్యమైన బియ్యము పప్పు ఉప్పు కాయ కూర చల్లా సమరు కాశీలోన గజలోన ఈ వటావృక్షం కింద మాసికం బ్రాహ్మణులకు పిలిచి దానమిస్తున్నారా, లేదా సంతోషంగా ఉన్నారా, లేదా దుఃఖంగా ఉన్నారా, కనీసం నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా అని యమభటులు నెలకు ఒక్కసారి అవకాశం ఇస్తారట. దేనికోసము? చూడడానికి. అప్పుడు ఈ యొక్క ఆత్మ, చనిపోయిన ఆత్మ చూస్తూ, ఒరే ఇన్ని ఇంత సంపాదించాను, మీకు ఇంత ఇచ్చాను, కనీసము జ్ఞాపకం చేసుకుంటలేర్రా. వారు గనక జ్ఞాపకం చేసుకోకుంటే ఈ ఆత్మ క్షోభిస్తుందట. ఇంత సంపాదించి ఇంత చేస్తే కూడా నన్ను నా గురించి బాధపడేవాడు లేడు అని చెప్పి, ఆ మాసికములో ఏదైతే పిండం పెడతారు కదా, చనిపోయిన వాళ్లకు బ్రతికి ఉన్న వాళ్ళు గనక మాసానికి పిండం పెడితే, ఆ నెల రోజులు పట్టణము దాటగానే ఆ యమభటులు ఇక్కడ పిండం పెడితే అక్కడ భోజనం పెడతారట అతనికి. ఒకవేళ ఇక్కడ పిండం పెట్టకుండా వీళ్ళు ఆనంద పరవశములో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే అక్కడ యమభటులు కొట్టుకుంటూ కాకి మాంసం తినిపిస్తారట. కాకి మాంసం ఎవరికి తినిపిస్తారు? చనిపోయినటువంటి వాడికి. అప్పుడు ఆ చనిపోయినటువంటి ఆత్మ క్షోభిస్తూ, ఇంత గొప్పగా సంపాదించినటువంటి నన్ను కనీసం పిండం పెట్టకుండా ఉన్నారు కాబట్టి నా యొక్క వంశము నాశనమవుగాక. అదే పితృశాపం అంటారు. పితృశాపం అంటారు, మనం జ్యోతిష్య శాస్త్రంలో చెబుతూ ఉంటాం కదా. అవును గురుగారు. అందుగురించే పితృశాపము మాతృశాపం అలా తొలుగుతుంది. అందుగురించే ఒక యజ్ఞము ఒక యాగము ఒక వ్రతము చేయకున్నా పర్వాలేదు, కర్మకాండ ఖచ్చితంగా చేయాలి. అపరకర్మ విధానములో ఏ విధానంగా ఉందో ఆ విధానంగా చేస్తేనే పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. పితృదేవతల ఆశీర్వచనం ఉంటేనే నీ వంశము నీ గోత్రం అభివృద్ధిలోకి వస్తుంది, తప్ప నువ్వు ఎంత సంపాదించినా అది రాదు. అంతే కదా. ఇప్పుడు ఆయన చనిపోయినటువంటి వాడు అంత సంపాదించి ఏమీ తీసుకెళ్లకుండా వదిలిపెడితే, కనీసం పిండం పెట్టకుండా అంత ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క చనిపోయినటువంటి మనిషికి పిండం పెట్టినప్పుడు ఆ యొక్క మనిషికి కోపం రాదా? అందు గురించి శపించాడా లేదా? అలా ఒక్కొక్క పట్టణానికి చూపిస్తూ వైతరిణి నది అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణం అంటే మీరు ఏదో గొప్ప పట్టణం అనుకోకండి, చీము నెత్తురు ఉన్నటువంటి సముద్రం. ఆ నెలగాంగన యమకింకరుడు ఆ యొక్క శరీరాన్ని అందులో వేసేస్తే నెల రోజుల్లోపు నువ్వు ఈదుకుంటూ పట్టణం ఇంకో పట్టణానికి దోవాలి. అందుగురించి ప్రతి హిందువులలో గోదానం చేయాలని ఎందుకంటారు? గోదానం చనిపోయిన తర్వాత కాదు, బ్రతికి ఉన్నప్పుడే చెయ్యాలి. చనిపోయిన తర్వాత ఎవడు చేస్తాడు? గ్యారంటీ ఏముంది? చనిపోయిన వాడు చనిపోయాడు కదా, మనకి ఎందుకులే అనేవాళ్ళు ఎంతమంది కుమారులు లేరు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే గోదానము గనక చేసి ఉంటే ఆ చీము నెత్తురు వాసన వస్తున్నటువంటి ఆ సముద్రములో నీవు గోదానము చేసి గనక ఉంటే అప్పుడు ఆ గోవు తోక నీకు వస్తుంది. వచ్చి ఆ సముద్రంలో నెల రోజులు ఉండాలి కదా, రోజున్నరలో నిన్ను తీసుకెళ్లి ఇంకో పట్టణంలో వేస్తుంది. ఎంత అద్భుతం. అవును గురుగారు. అలా 13 పట్టణాలు దాటిన తర్వాత 16 పట్టణాలకు వెళితే అక్కడ యమపురి ఉంటుంది. అంటే యమధర్మరాజు, ఇక మన చిత్రగుప్తుడు మన పూర్తి వివరాలు తీస్తాడు. ఆత్మ భయపడుతూ అన్ని సత్యము చెబుతుంది. మనం అన్నీ ఎన్ని చేశాము, ఎన్ని పనులు మంచి చేశాము, ఎన్ని పనులు చెడు చేశాము, ఆత్మ మాత్రము ఖచ్చితంగా యమధర్మరాజుకు అన్ని విషయాలు చెప్పే అక్కడ నిర్ణయిస్తాడు యమధర్మరాజు. వైకుంఠ ప్రాప్తియా, మోక్ష ప్రాప్తియా, కైలాస ప్రాప్తియా, లేదా దేవలోకములో ఉంటావా, సత్యలోకములో ఉంటావా, అసలు నిన్ను ఎక్కడ పంపివ్వాలి, అసలు నిన్ను మానవ శరీరం ఇచ్చి కలియుగంలో మానవాళిగా ఒక జననమిచ్చి ఇంత గొప్పగా నిన్ను మంచి పనులు చేయమంటే చేశావా, లేదా అసలు నీ యొక్క జీవిత గమ్యమైంది, ఇన్ని సంవత్సరాలలో ధార్మికాన్ని కాపాడావా, ధర్మం ప్రకారం నడిచావా, అధర్మంగా ఉన్నావా, మోసగించావా, రుణబాధలు చేసి వాళ్ళకి అప్పు తీర్చలేవా, ప్రతి ఒక్క విషయం అక్కడ మనం చెప్పవలసిందే. నీవైనా నేనైనా వాళ్ళైనా ఇది అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుగురించి ఎవరు చూస్తలేరు కదా అని అధర్మంగా వెళితే ఆ అధర్మానికి ఒకరోజు ఖచ్చితంగా జవాబు ఇవ్వవలసిందే. అందులో గరుడ పురాణంలో ఒక్కొక్క విధానం ఉంటుందండి, ఎన్ని శిక్షలు ఉంటాయి, ఏ పాపానికి ఏ శిక్ష నిజంగా ఉంటాయా? వెళితే తెలుస్తుంది. మనము బాగా చలికాలం వచ్చినప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు వేడివేడిగా తినాలని మంచిగా మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటాం కదా, రుచికరంగా హాయిగా. అలా మనల్ని కూడా తప్పులు చేస్తే మిరపకాయలు గోలిచ్చినట్టుగా గోలిస్తారు. సూదిలో దారం వెళ్ళడానికి అద్దాలు, రెండు కళ్ళు సరిపోక ఇంకో రెండు అద్దాలు పెట్టుకొని వెళుతుందా వెళుతుందా అని చూస్తాం.
వెనుకకు ముందుకు వెనుకకు ముందుకు నాలుగు సార్లు అంటే ఆ దారం రాదు అంతే కదా. ఆ సూదిలో నుంచి వెళ్ళే వరకు కొడతారు యమపటను పాపం గనక చేస్తే. అటువంటి శిక్షలున్నాయి గరుడ పురాణం. గరుడ పురాణంలో ఉన్నటువంటి గ్రంథంలో ఇంకా నేను రాబోయే రోజులలో మీరు అడుగుతూ ఉండండి చెబుతూ ఉంటాను. కరుడు కట్టిన ఉగ్రవాది కూడా మనం చెప్పేటువంటి మాటలు వింటే మారుతాడండి. అదే గరుడ పురాణం ఉన్నటువంటి లక్షణం. కాబట్టి మీరు రోజు కొంచెం అడగండి, రోజు కొంచెం చెప్తాను. జై గురు. చాలా చక్కని విషయాలు తెలియజేశారు గురువు గారు. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుబ్బలక్ష్మి, పుత్తూరు. సుబ్బలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. మీ వారి గురించా? ఓకే, నక్షత్రం చెప్పండి. మేషరాశి, అశ్విని నక్షత్రం. ఓకే, గురువు గారితో మాట్లాడండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త స్వామి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, శుభం జరగాలని ఆశీర్వచనాలు. జై కిసాన్. అమ్మా అమ్మా, మేషరాశి అశ్విని నక్షత్రము, ఏం తెలుసుకోవాలి? ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీరాలి. గట్టిగా మాట్లాడండి. ఎంత కష్టపడినా కలిసి రావడం లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఓహో, పూర్వకాలం సామెతలు మీకు బాగా వస్తున్నాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఎందుకుంటదండి? అక్కడ వేసిన గొంగడి చేయితో లేబడితే పైకి రాదా అండి? కష్టపడుతున్నాం కానీ ఫలితం లేదు. ఎందుకుంటదండి? శాస్త్రంలో కష్టే ఫలితం అంటారు కదా. కష్టపడ్డవానికి ఈ ప్రపంచంలో ఖచ్చితంగా పైకి వస్తాడు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, మీరు గమనించండి ఆ విషయాన్ని. నేను అనేది మీరు బాధపడకండి. నేను ఉన్నటువంటి మాట అంటున్నాను, మీకు మంచి పరిష్కారాలు ఇస్తాను. చాలామంది ఊత పదం, ఎక్కడ వేసింది అక్కడనే ఉంది. ఎక్కడ వేసింది అక్కడనే ఉంటుంది కదా సౌమ్య గారు. అక్కడికి వెళ్ళి ఎవరన్నా దాన్ని లేపితేనే కదా లేస్తుంది. లేకపోతే ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది. అక్కడే ఇప్పుడు ఇక్కడ ఈ ఫోన్ ఉందండి, ఇక్కడ పెట్టాను అక్కడనే ఉంటుంది. ఇంకొకరు వచ్చి తీస్తేనే కదా. అవును గురువు. అంటే ఊత పదం మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఎక్కడ వేసింది అక్కడనే ఉంది. ఎలా ఉంటుంది? కష్టపడ్డా ఫలితం లేదు. ఈ యొక్క భారతదేశంలో నా విషయంలో కష్టపడ్డవాడు ఎప్పుడు చెడిపోడండి. కష్టపడ్డవాడు కానీ ప్రతిఫలం అనేది నీ కర్మ ఫలితములో ఆ యోగం అనుభవిస్తావా లేదా అది తెలుసుకుంటే చాలు. కష్టానికి ఫలితం ఎలా రావాలి, ఎలా రావాలి, మాకు ఒక దారి చూపించండి అని గురువు గారికి అడిగితే చాలు, ఇది ఖచ్చితంగా దొరుకుతుంది. ఏం పని చేస్తాడు మీ వారు? పతంజలి వ్యాపారి. మళ్ళీ చెప్పండి అమ్మా. పతంజలి వ్యాపారి. ఓహో, పతంజలి, ఇది రామ్దేవ్ బాబాది కదా? అవునండి. ఓకే, అందులో అన్ని రకాల ద్రవ్యాలు, అన్ని రకాల పదార్థాలు అమ్ముతారా? అవును స్వామి. ఓకేనమ్మా, ఇక్కడ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పుత్తూరు. ఓకే, అశ్విని నక్షత్రము మేషరాశి. మీ శ్రీవారికి మధ్యవేలుకు ఏదైనా ఉంగరం ఉందా అండి? ఆ మధ్యవేలుకు ఉన్నటువంటి ఉంగరము తీసేయమనండి. నాకు ఇక్కడ అర్థమవుతుంది, అందుగురించే నేను మధ్యవేలికి అన్నాను. 5,000 తీసేశాను. దాన్ని తీసేసి పగడం ఉంగరాన్ని పంచలోహములో తయారు చేయించి మంగళవారం రోజు పూజ చేయించి ఆ ఉంగరాన్ని మళ్ళీ మధ్యవేలుకు పెట్టుకోమని చెప్పండి. వ్యాపార రంగంలో తప్పకుండా ఎదుగుదల ప్రారంభమవుతుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీ గోత్రం ఏంటమ్మా? ఇంటి పేరు? మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. అది చేస్తూ మీరు చేసేటువంటి వ్యాపారంలో మీ శ్రీవారికి మంచి జరగాలంటే మీ ఇంటి ఇలవేలుపు ఎవరు? సుబ్బరాయుడు సుబ్రహ్మణ్య స్వామి. మంగళవారం రోజు వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని ప్రతి మంగళవారం పఠించి వ్యాపారములో అభివృద్ధి వచ్చే విధంగా ఆ స్వామివారికి నమస్కారం చేయండి. నేను చెప్పినటువంటి పరిష్కారం చేసుకోండి, చాలా మంచి మార్పు వస్తుంది, కష్టపడ్డదానికి ప్రతిఫలం వస్తుంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉండదు, ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. సత్యమైనటువంటి మాట. జై గురుదత్త. స్వామి, ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నారు, కలిసి వస్తుందా? కాస్త గట్టిగా మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నారు, ఏమన్నా కలిసి వస్తుందా? అశ్విని నక్షత్రము నక్షత్రాధిపతి కేతువు, మేషరాశి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి నేను చెప్పిన ఉంగరం పెట్టుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా, భూమి అమ్మడము కొనుగోలు పరంగా ఈ జాతకుడు గనక చేస్తే తప్పకుండా కలిసి వస్తుంది. ఇది సత్యమైనటువంటి మాట. జై గురుదత్త. ఓకేనమ్మా, పరిష్కారం తెలుసుకున్నారు కదా. ప్రశ్న అడగమంటారా గురువు గారిని? అడగండి. ఓకే, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. కార్తీక మాసము ఏ వారం ప్రారంభమవుతుంది? స్పీడ్గా
ఒకటి కార్తీక మాసం ఏ వారం ప్రారంభం అవుతుంది? మూడు నాలుగు ఐదు. రైట్, ఆదివారం చెప్పారు కదా? అవును గురు, ఖచ్చితంగా ఆదివారమే కదా. రైట్, కార్తీక మాసము 16వ తేదీ ప్రారంభమవుతుంది. నాకు తెలిసి సోమవారం అండి, ఖచ్చితంగా సోమవారం ప్రారంభమవుతుంది. మీరు చూసుకోండి అమ్మా, ఓకేనా? హలో, సోమవారం స్వామి, మీరన్న క్యాలెండర్లు పంచాంగాలు ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు. కానీ నేను దైవ దృష్టి 16 అని తెలుసు, సోమవారం నేను చెప్పబోయే ఆదివారం అని చెప్పేసి టెన్షన్ లో స్వామి. మరి మిస్ అయిపోయినట్టే కదా మోనిక గారు, అంతే కదా సౌమ్య గారు? అవును గారు, మీరు ఇచ్చే అమ్మవారి శేషవస్త్రాన్ని తానిగ్గా తీసుకోవాలి స్వామి. అయిపోయింది కదా, మిస్ అయిపోయారు కదా సౌమ్య గారు? అవును గురువు గారు, కదా మన చేతిలో ఏం లేదు కదా, ఎంత చిన్న ప్రశ్న. అవును, అంతే కదా. రైట్, శుభం. ఓకే, మరొకసారి ప్రయత్నం చేయండి అమ్మా. గురుగారు, మరికొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడే ముందు చిన్న విరామం తీసుకుందాం గురుగారు. అదృష్టలక్ష్మి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. అదృష్టలక్ష్మి కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం. గురుగారు, కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అన్నపూర్ణ అండి, ప్రకాశం జిల్లా అండి. ఓకే అన్నపూర్ణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. నక్షత్రం చెప్పండి అమ్మా మీ వారిది. గురు గారితో మాట్లాడండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురువు గారు, జై జవాన్, జై కిసాన్ గురు గారు. ఉత్తరాభాద్ర నక్షత్రము మీన రాశి, అంతేనా? అంతేనండి. మీ వారిది అమ్మా? ఎవరిది? మా వారిదేనండి. ఓకే, ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశి, ఆయనకు ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఆ కోపం వస్తే ఆగడు. మరి ఎందు గురించి అంత కోపం తెప్పించారు, ఏం జరిగింది? ఇల్లు లేదు, ఉండటానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. నేనే మిషన్ పుట్టుకుంటాను, అంటే మీరు ప్రయత్నం చేస్తున్నారమ్మా? ఆరు సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నాడు కూడా తెలియలే. సమస్య చాలా పెద్ద సమస్య, బాగా ఇబ్బందులలో బయటికి వెళ్ళాడు. భయపడవలసిన పని లేదు, మనిషి మాత్రము బ్రతికే ఉన్నాడు. ఉత్తరాభాద్ర నక్షత్రము కాబట్టి, మీనరాశి జాతకుడు కాబట్టి, అతనికి శని ప్రభావం వలన చంచలమైనటువంటి బుద్ధులు కలిగి, చంచలమైనటువంటి ఆలోచనలతో ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. మీరు ఉన్నటువంటి ప్రదేశము నుండి దక్షిణం వైపు ఖచ్చితంగా ఉన్నాడు, ప్రాణముతోటే ఉన్నాడు. తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా ఏప్రిల్ లోపు తిరిగి వస్తాడు, 2021 ఏప్రిల్. వింటున్నారా? వచ్చేస్తాడు, టెన్షన్ పడకండి. మీకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ప్రకాశం జిల్లా అంటే మీకు మంచి పరిష్కారం చెప్తాను. మీకు ప్రకాశం జిల్లాలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, త్రిపురాంతకం. గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు ఒక 3-4 అమ్మవారికి సమర్పించి రండి. మా వారు క్షేమంగా తిరిగి వస్తే దంపతియుక్తంగా నీ దగ్గరికి వచ్చి 12 బూడిద గుమ్మడికాయలు ప్రసాదంగా ఇస్తాను తల్లి అని దండం పెట్టండి. ఇది చివరి అవకాశం, చివరి పరిష్కారం, దీని వలన మీకు మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన నాకుందమ్మా. ఇప్పుడు మీ పిల్లలు నేను వెళ్ళి 3 కాయలు ఇచ్చిరమ్మంటారండి? అవునమ్మా. ఏ వారం ఇవ్వమంటారండి? ఏ వారమైనా పర్వాలేదు, మీ అనుకూలం. నిద్రాం చేయాలండి? అవునండి. ఓకేనా? గృహయోగం ఉందండి. ఇప్పుడు మీకు గృహయోగం కావాలనా మీ వారు రావాలనా? చెప్పండి, ఇది కావాలన్నా అది కావాలన్నా చెప్పండి. తదాస్తు తదాస్తు తదాస్తు. ఓకేనా సౌమ్య గారు?
అమ్మ ప్రశ్న అడగమంటారా గురుగారిని? అడగండి గురుగారు దయ. అమ్మ మీ గోత్రం ఏంటి? లాదండి. ఓకే, త్రిపురాంతకంలో ఉన్నటువంటి అమ్మవారి పేరేమిటి? వన్, ఒకటి, రెండు, మూడు. అమ్మవారు ఎక్కడ ఉంటుంది? ప్రకాశం జిల్లా. చెరువులో ఉందా, సముద్రంలో ఉందా, బావిలో ఉందా, కుంటలో ఉందా, కాలువలో ఉందా, లేదా భూమి పైన ఉందా, ఎక్కడ ఉంది? అదే ప్రశ్న. మీరు లెక్క పెట్టేశారా? బావిలో చెప్పారు, అంతే కదా? రైట్, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అమ్మ. త్రిపురాంతకం అమ్మవారు ఖచ్చితంగా బావిలో కాదు, చెరువులో ఉంది. ఆ చెరువులోనే అమ్మవారి దేవాలయం ఉంది. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. జై గురుదత్త. నెక్స్ట్ కాల్ తీసుకోవచ్చు. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి. హైదరాబాద్ నుంచి. నమస్కారం. మీ పేరు? ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి అండి, పరిష్కారం కోసం. తప్పకుండా గురుగారు తెలియచేస్తారు. నక్షత్రం చెప్పండి. శ్రవణ నక్షత్రం. ఉత్తర నక్షత్రమా? శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం. జై గురుదత్త. జై గురుదత్త. మీరు ఆతృతగా మాట్లాడకండి, ధైర్యంగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి, చక్కటి పరిష్కారం తీసుకోండి. శ్రవణ నక్షత్రం ఎవరిది? మా బాబుదండి. ఏం కావాలి, ఏం తెలుసుకోవాలి? పెళ్లి, పెళ్లి కోసం. వివాహ ప్రయత్నంలో ఉన్నారు. శ్రవణ నక్షత్రం మకర రాశి, నక్షత్రాధిపతి చంద్రుడు, రాశ్యాధిపతి శని. మరి ఈ సంవత్సరము డిసెంబర్ లోపు, కార్తీక మాసం లోపు ప్రయత్నం చేయండి. గురుబలం వచ్చేసింది, శుక్రబలం కూడా రాబోతుంది. ప్రయత్నం చేయండి. చేస్తున్నాం కానీ దగ్గరకు వచ్చిపోతున్నాయి. ఆహా, ఇది కూడా ఊత పదమే. చేస్తున్నాం కానీ దగ్గరకు వచ్చిపోతున్నాయి. ఓకే, ఏమైనా పూజలు చేశారా? చేసి అప్పుడు ఒకసారి కొన్ని చేసుకున్నాం, మరి చేసినాం కూడా. ఓకే, నేను ఒక పూజ చెప్తాను, రాసుకోండి. అది ఒక్కటి చెప్పియండి చాలు. చెప్పండి. గౌరీ శంకరుల కళ్యాణము ఎక్కడ జరుగుతుందో అక్కడ తలంబ్రాలు ఇవ్వండి చాలు. అవి ఇవ్వండి, బియ్యముతోటి కలిపి ఇవ్వండి. తప్పకుండా మంగళ వాయిద్యాల మోత మీ గృహంలో అవుతుంది, శుభకార్యములు నెరవేరుతాయి. జై గురు దత్త. సౌమ్య గారు, ప్రశ్న అడగమంటారా గురుగారిని? పరిష్కారం తెలుసుకున్నారు కదా, అడగమంటారా? అడగండి, అడగండి. ఓకే, జై గురు. మీ గోత్రం ఏంటమ్మా? ఆశ్లేష గోత్రం అండి. ఆశ్లేష. ఆశ్లేష. ఆశ్లేష గోత్రం. ఆశ్లేష. 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 ఓకే, ఇంటి పేరు? ఇంటి పేరు గొబ్బూరి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేనైతే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి. ఓకే, సరే. నక్షత్రాలలో ఆశ్లేష నక్షత్రము ఎన్నో నక్షత్రం చెప్పండి చాలు. నేను మీ గోత్రం అడుగుతలేనమ్మా. మీరు నేను అడిగాను, మీరు చెప్పారు, అది అయిపోయింది, అది క్లోజ్ చేశాను. మీకు ప్రశ్న ఏమడుగుతున్నానంటే, 27 నక్షత్రాలు ఉంటాయి, అందులో ఆశ్లేష నక్షత్రము ఎన్నో నక్షత్రం, అది ప్రశ్న. తెలియదు. మరి ఇంకా ఎలా ఉరుకుందామా, మరి వదిలిపెట్టేద్దామా? ఇంకేమైనా చెప్తే అంటే చెప్తాను. ఓహో, ఇంకొకటి అడుగుమంటారా? హైదరాబాద్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? వనస్థలీపురం. వనస్థలీపురంలో ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు 4 అక్షరాలు ఉంటాయి, తొందరగా చెప్పండి. వన్. నేను మొన్న ఇక్కడికి వచ్చామండి. అన్నిటికీ అన్ని మాటలు చెప్తున్నావు, అది తెలియదన్నావు, ఇప్పుడు మొన్ననే ఇక్కడికి వస్తుందన్నావు. సరే, లాస్ట్ ప్రశ్న అడుగుతున్నాను, స్పీడ్గా చెప్పాలి, 2 లెక్క పెట్టేలోపు. నీవు ఉన్నటువంటి ఈ 2 మాసాల నుంచి ఏ ఇంట్లో అవుతున్నావో ఆ ఇంట్లో దిశ పేరేమిటి? వన్, ఒకటి, రెండు. అయిపోయింది, చెప్పమ్మా. అర్థం కాలేదు. నీవు ఉన్న ఇంటికి దిశ ఏమిటమ్మా? అయిపోయింది, మిస్ అయిపోయావా, సమయం అయిపోయింది. జై గురుదత్త, ఆశీర్వచనం. అమ్మా నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, కాలర్ కూడా. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు దాక్షాయణి అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప నక్షత్రం చెప్తారా? భరణి నక్షత్రం అండి. గురుగారితో మాట్లాడండి.
జై గురుదత్త. శ్రీ గురుదత్త గురుగారు నమస్కారం అండి. చెప్పమ్మా. మా పాప గురించి మాట్లాడదాం. అడగండి. ఏం తెలుసుకోవాలి అడగండి అమ్మా. పాప బలి నక్షత్రం అండి. మేషరాశి. ఓకే. పాప చదువు ఎలా ఉంటుంది, అమ్మ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ఆ నక్షత్రంలో జన్మించినటువంటి వారు 64 కలలయందు నైపుణ్యత ఉంటుంది, అనేక తెలివితేటలుంటాయి, చదువు ఉద్యోగపరంగా ప్రమోషన్స్ పరంగా సమస్యలు రావు, భయపడవలసిన అవసరం లేదు. నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి కుజుడు కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేయమని చెప్పండి. 64 రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల సలహాలు తీసుకొని జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తే ఎనలేని విజయాలు సాధిస్తుందండి. సరిపోయిందా? అలాగేనండి. ఇంకా ఏమైనా కావాలా? అంతేనండి. పీజీ చదివి మంచి ఫీజు వస్తుందా అనేది. కాస్త గట్టిగా మాట్లాడండి అమ్మా. అమ్మకి ఆమెకి చదువులో ముందుకు ఇంకా వెళ్తుందా ఇంకా అని చెప్పేసి అడుగుదామని. నేను చెప్పాను కదా, భరణి నక్షత్ర జాతకులు చతుష్షష్టి కలలయందు నైపుణ్యత ఉంటుంది, తను ఇప్పుడు చదువుకున్న దానికి ఇంకా 10 రెట్లు పెరుగుతుంది, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను కదా. ఓకేనా? ఓకే అండి. ఓకే, ప్రశ్నకు వెళ్దామా సౌమ్య గారు? అడగండి. వెళ్దామమ్మా. ప్రశ్న అడగమంటారా గురుగారిని? ఓకే. వృక్షములల్లో, బాగా వినండి అమ్మా, ఒకటేసారి చెప్తాను నేను, మళ్ళీ ఒకసారి వినబడలేదు అనకూడదు. వృక్షములల్లో ఏ వృక్షములో నేను ఎప్పుడూ నివసిస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిండు, అది చెప్పండి. అర్థమైందా మీకు? అర్థమైంది. ఏమన్నారు? తులసి వృక్షం అంటున్నారు. రైట్, ఫైనల్ కదా? అవునండి, ఫైనల్ అండి. ప్రశ్న అర్థమైందా? అర్థమైందండి. ఏం ప్రశ్న అడిగాను చెప్పండి. అమ్మా ప్రశ్న చెప్పండి ఒకసారి. గురువుగారు ఏమడిగారు? విష్ణుమూర్తి నేను ఎక్కడుంటాను అడిగారు కదండి. ఏ వృక్షంలో ఉంటాను నేను ఎప్పుడు అని భగవద్గీతలో ఏ వృక్షం పేరు చెప్పారు అని అడిగారు గురువు గారు. అదేనండి, అదే వృక్షము. మీరు తులసి చెట్టు అని చెప్పారు కదా? అవునండి. అంతే గురువు గారు. సరే, మీరు అలాగే లైన్లో ఉండండి. ఏమ్మా, తులసి వృక్షం అంటామా మనం? తులసి చెట్టు అంటాము కదా. దీన్ని బట్టి ఈ ఆన్సర్ కరెక్టా రైట్ రాంగా మీరే తెలుసుకోండి. నేను ఏ వృక్షములో ఎప్పుడు ఎల్లవేళలా నివసిస్తాను, అందులోనే స్థిరంగా తిష్ట వేసుకొని కూర్చుంటాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఏ వృక్షము అన్నాను నేను, ఏ చెట్టు అనలే కదా. ఇప్పుడు తులసి చెట్టు అంటాం కానీ తులసి వృక్షం అనం కదా అన్నప్పుడు ఈ ఆన్సర్ కరెక్టా రాంగా? రాంగే, 100% కదా. ఇంకేమైనా ఆలోచన ఉందా? లైన్లో ఉన్నారమ్మా? ఉన్నానండి. రాంగ్ అని చెప్తున్నారు గురువు గారు, స్పందించండి కొంచెం గురుగారి మాటలకి. మనస్ఫూర్తిగా ఆశీర్వచనము. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ అడుగుదాం, వారేం చెప్తారో చూద్దాం, ఆ తర్వాత నేను చెప్పేస్తాను. జై గురుదత్త. రెడీగా ఉన్నారు గురువు గారు కాలర్ కూడా. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అమ్మా, వినిపిస్తుంది నా మాట? వినిపిస్తుందా మీకు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? విజయవాడ అండి. మాది నాగలక్ష్మి అండి నా పేరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. నక్షత్రం చెప్పండి మీ పాపది. మా పాప నక్షత్రం లేదండి. ఏం పేరమ్మా? అమ్మా భోజనం చేశారు, చక్కగా కూర్చున్నారు, ఏదో ఫోన్ ఫోన్ కలపంగా కలిసింది, ఏదో మాట్లాడదాం లేని అలా బద్ధకంగా మాట్లాడుతున్నారు. అటువంటిప్పుడు మేమెందుకు మాట్లాడడం? నెక్స్ట్ కాలర్ తీసుకోండి అమ్మా, పర్వాలేదు. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి అమ్మా, పోనీ గట్టిగా మాట్లాడండి. ఓకే, కాల్ కట్ అయింది గురువు గారు. మీరు వృక్షం గురించి చెప్తానన్నారు కదా గురుగారు, తెలియచేయండి గురు. భగవద్గీత చదివితే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ మధ్యకాలంలో మనం భగవద్గీత చాలా చెప్పాము, ఈ మధ్యలో మళ్ళీ కొన్ని
వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల పనిచేసాము. భగవద్గీతలో కొన్ని కొన్ని ఆన్సర్స్ క్వశ్చన్స్ రూపకంగా తయారు చేసి వాళ్ళకి ఇస్తే భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి విషయం తెలుసుకుంటారు కదా. ఏ వృక్షములో ఎప్పుడు నేను స్థిరంగా ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో తెలియపరచాడు. రావి వృక్షము, రావి వృక్షాన్ని వారు చెప్పింది కూడా కరెక్టే, రెండో ఆన్సర్ కానీ అంతే అంతే కదా. మరి తులసి చెట్టు అన్నది కాబట్టి రావి చెట్టు, అందుగురించే లక్ష్మీనారాయణులు అంటాము. రావి చెట్టు నారాయణుడు, వేప చెట్టు లక్ష్మీదేవి. మీరు గమనించండి, చాలా దేవాలయాలలో ఒక వేప చెట్టు పెట్టిన తర్వాత రావి చెట్టు పెట్టకుండా ఖచ్చితంగా ఈ వృక్షము, చెట్టు వృక్షం ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్గా రావి వృక్షం తయారవుతుంది. మరి ఎవరు పెట్టకుండా వస్తుంది? మీరు చాలా దేవాలయాలలో చూడండి, రెండు వృక్షాలు కలిసే ఉంటాయి, వేప వృక్షము అండ్ రావి వృక్షము, రెండు కలిసే ఉంటాయి. అంటే భార్యాభర్తలు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఉండాలి. శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణు అంశలో ఉన్నాడు కాబట్టి, నారాయణుడు కాబట్టి, నేను ఆ వృక్షంలో ఇల్లవేళలా ఎప్పుడూ తిష్ట వేసుకొని ఉంటాను. అందుగురించే రావి వృక్షానికి వేప వృక్షానికి కలిసి ప్రదక్షిణాలు చేసినా నమస్కారం చేసినా ఎనలేని సంపద వస్తుంది. ఒకటి, రెండవది వివాహం కాని కన్యలు ఉంటారు కదా, రావి వృక్షము వేప వృక్షానికి ఎర్ర దారాన్ని 18 చుట్లు చుట్టాలి. 18 చుట్లు చుట్టి అక్కడ దారము అలా తెంపివేసి దానికి పసుపు కొమ్ము ముడివేసి ఆ ఇద్దరి లక్ష్మీనారాయణుడికి ఇలా నమస్కారం చేసి నాకు కళ్యాణం జరిగేటట్టుగా ఆశీర్వదించమంటే లక్ష్మీనారాయణుల ఆశీర్వచనంతోటి 40 రోజులలో వివాహం జరిగిపోతుంది. అందుగురించే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా హిందూ ధర్మం ద్వారా రాబోయే రోజులలో తెలియపరుస్తాము. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. ఓకే గురుగారు, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కదా గురుగారు, మనకి ఇంతకుముందు కాలర్ చెప్పారు వాళ్ళ పాపది భరణి నక్షత్రం అని. చెప్పగానే మీరు వీరికి 64 కళలలోనూ ప్రావీణ్యం ఉంటుంది, చాలా మంచి నక్షత్రం అని చెప్తున్నారు. మరి కొన్ని నక్షత్రాలకు సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని దోషాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు, ఎందుకని గురుగారు? అంటే 27 నక్షత్రాలలో కొన్ని మంచివి కొన్ని చెడువి ఉంటాయంటారా? నక్షత్రాలు 27, మీరు చెప్పిన మాట ప్రకారమే. అశ్వనీ నక్షత్రం నుంచి ప్రారంభిద్దాం. ఇక్కడ భరణి నక్షత్రం అనగానే నాకు, నేను ఎందు గురించి చెప్పగలిగానంటే నా గురువు అనుగ్రహంతో ఆ నక్షత్రానికి ఉన్న పవర్స్ ఏంటి, ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు, ఆ అధిపతిని బట్టే వాళ్ళ కలయికలు చెప్పేసేయచ్చు. వాస్తవానికి మీరు ఎన్నోసార్లు చూస్తూ ఉంటారు నేను చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా కాలర్స్ కరెక్ట్ అవుతూ ఉంటాయి. కారణం నా గొప్పతనం కాదు, నక్షత్రం ఎప్పుడైతే తెలుస్తుందో ఆ నక్షత్రానికి బాస్ ఎవరో నేను తెలుసుకుంటాను. నక్షత్రం చెప్పగానే బాస నాకు తెలిసిపోతుంది. ఆ బాసును బట్టి, ఆ నక్షత్రాధిపతిని బట్టి ఆ యొక్క నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు. ఖచ్చితంగా జ్యోతిష్యము చదువుకున్నటువంటి వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి అనుభవంతో గురు అనుగ్రహంతో కాస్త చెప్పగలుగుతాం. 27 నక్షత్రాలలో నక్షత్రాధిపతి అశ్వని నక్షత్రం అనుకోండి, నక్షత్రాధిపతి కేతువు, కేతువు అంటే ఎలా ఉంటాడు చెప్పగలుగు. భరణి నక్షత్రము, నక్షత్రాధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను శుక్రమహర్దశ, అందుగురించి 64 కళల ఎందు నైపుణ్యత. కృత్తికా నక్షత్రము, అగ్ని నక్షత్రము, నక్షత్రాధిపతి సూర్యుడు. రోహిణి నక్షత్రము, నక్షత్రాధిపతి చంద్రుడు. చంద్రుడు ఎలాంటి గుణగణాలు ఇస్తాడు ఖచ్చితంగా తెలియపరచవచ్చు. మృగశిర నక్షత్రాధిపతి కుజుడు. ఆరుద్ర నక్షత్రాధిపతి రాహువు. పునర్వసు నక్షత్రాధిపతి గురువు. పుష్యమి నక్షత్రాధిపతి శని. ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు. మఖ నక్షత్రాధిపతి కేతువు. పుబ్బ నక్షత్రాధిపతి శుక్రుడు. భరణి పుబ్బ రెండు ఫలితాలు సరిసమానంగా ఉంటాయి. ఉత్తర నక్షత్రాధిపతి సూర్యుడు. హస్త నక్షత్రాధిపతి చంద్రుడు. చిత్త నక్షత్రాధిపతి కుజుడు. స్వాతి నక్షత్రాధిపతి రాహువు. విశాఖ నక్షత్రాధిపతి గురువు. అనురాధ నక్షత్రాధిపతి శని. పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, రాశులు వేరైతాయి కానీ ఫలితాలు సరిసమానంగా ఉంటాయి. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, అనురాధ నక్షత్రానికి అధిపతి కూడా శని. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు. మూల నక్షత్రాధిపతి కేతువు. పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు. భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన లక్షణాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి. మూల పూర్వాషాఢ ఉత్తరా. శ్రవణం నక్షత్రాధిపతి చంద్రుడు. ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు. శతభిషం నక్షత్రాధిపతి రాహువు. శతభిషం తర్వాత పూర్వాషం, శతభిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి. పూర్వాభాద్ర నక్షత్రాధిపతి గురువు. పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాధిపతి శని. రేవతి నక్షత్రాధిపతి బుధుడు. అంటే ఇక్కడ నక్షత్రాధిపతి మనం ఎలా తెలుసుకుంటామో ఆ నక్షత్రాధిపతిని బట్టి జన్మరాశి, జన్మలగ్నము, కొంత చదువుకున్నటువంటి జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ గురువు అనుగ్రహంతో అందులో ఉన్నటువంటి ఫలితాలను
మనం అప్పుడప్పుడు తెలియపరుస్తాము, ఖచ్చితంగా వారికి నిజం జరుగుతుంది. జై గురుదత్త. చాలా చక్కని విషయాలు తెలియచేస్తారు ఈ రోజు గురుగారు మాకు. మీకు ధన్యవాదాలండి. అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇదండి వాటి అదృష్టలక్ష్మి కార్యక్రమం. తిరిగి రేపటి అదృష్టలక్ష్మి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.